kukunin ba kaya? Yehovah Nissi Jayadwajam Yesu Raksame Mavijayam. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడంట ఒక ఆయన, డ్రైవింగ్ ఒక ఆయన దగ్గర పొద్దుటే ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడంట, కారు తుడుచుకుంటూ ఉండేవాడంట. ఏమై రోజు కారు తీసియం కదా, రోజు కారు తీయడం కదా, ఎందుకు కారు తుడుస్తున్నావు అంటే, మనం వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉండదులేండి, మళ్ళీ పొద్దున వచ్చేస్తాం, మళ్ళీ కొంతమంది దేవాలయం ప్రతిరోజు తుడుచుకుంటారు. ఎందుకు దేవాలయం ఎప్పుడు శుభ్రం చేయాలి? శనివారం శుభ్రం చేయాలి, ఆదివారం వస్తాం కాబట్టి. కొంతమంది దేవాలయం ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని గమనించుకుంటూ ఉంటారు, స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ మనసులు అలా శుభ్రం చేసి రోజు తన దగ్గర కూర్చొని ఆ పని చేస్తున్న వాడికి ఒకరోజు ఆయన ఆ ఉద్యోగం తీసేయవలసి వచ్చిందంట. ఏ ఉద్యోగం? కార్ డ్రైవర్ ఉద్యోగం తీసేయవలసి వచ్చిందంట. అప్పుడు అతను అనుకున్నాడంట, ఇతడు నా దగ్గర ఇంతకాలం ఇంత నమ్మకంగా చేశాడు కాబట్టి ఈ డ్రైవర్ని నేను ఒక మంచి పోస్ట్లో పెట్టి, ఒక మంచి ఉద్యోగంలో పెట్టి అప్పుడు నేను ఈ ఉద్యోగం తీయాలనుకుని అతను ఆ ఉద్యోగం పై ఉద్యోగంలోకి అతను పెట్టినాడు. ఎందుకు? ఏ పని? శ్రద్ధగా చేసిన పని. ఒక మనిషికే తన పనిని ఇంత శ్రద్ధగా చేస్తే, అతనికి ఏదో రకంగా సహాయం చేయాలి అనిపిస్తే, మరి దేవుడికి అనిపిస్తుందా? దేవుడికి ఎంత ఇంకెంత అనిపిస్తుంది. కానీ దేవుడికి అనిపించకపోవడానికి కారణం ఏంటి తెలుసండి? మనకు శ్రద్ధ లేదండి. ఈరోజు మొదటి స్థానం ఎవరిది? రెండో స్థానం మనకివ్వబడిన బాధ్యతలది. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మొదటి స్థానం దేవుడిది, రెండవ స్థానం పిచ్చాపాటి మాటలది, రెండవ స్థానం సెల్ ఫోన్లది, రెండవ స్థానం టీవీలది, మూడవ స్థానం పక్కింటోళ్ళది, నాలుగో స్థానం ఎవడో పనికిమాలినోడిది, ఐదో స్థానం ఎవరో పనికిమాలామింది, ఆరో స్థానం ఎవరిదో చెత్త. మొదటి స్థానం దేవుడు, రెండవ స్థానం నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. అది తర్వాతే నువ్వు ఏ పనైనా చేయాలి, దాని తర్వాతే నీ ఏ పనైనా, దాని తర్వాతే నువ్వు ఏ పనినైనా బాధ్యతగా తీసుకోవాలి. దాని తర్వాత తప్ప ముందుగా మధ్యలో ఏ బాధ్యతని తీసుకోకూడదు. నీ భార్య పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి ఎవరో రమ్మన్నారని బండికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవు కదా. అలా వెళ్ళిపోయే ప్రవృత్తులు కూడా ఉన్నారు. నీ కుటుంబాన్ని గాలికి వదిలేసి ఎవరికో సంఘ సేవ చేయడానికి వెళ్ళిపోతున్నావా? నీకు ఇవ్వబడిన బాధ్యత ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? నీకు ఇవ్వబడిన బాధ్యత తర్వాత నువ్వు ఏదైనా చేయి. నీ తర్వాత నీకు ఇవ్వబడిన బాధ్యతలు మూడో, నువ్వేమైనా చేయి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, శ్రద్ధగా వేకువని లేచిపోయాడంట. స్తోత్రం. ఎప్పుడు లేచిపోయాడంట? అరుణోదయమున లేచిపోయి తన పిల్లల నిమిత్తం బలి అర్పిస్తున్నాడు. అంటే ఈయనకి ఎంత బిజీ లైఫ్లో కూడా తన జీవితాన్ని ఎంత అందంగా తీర్చుకుంటున్నాడో ఆలోచించండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహారాజు దావీదు ఇంకా బిజీ. ఎన్నిసార్లు దేవాలయంలోకి వెళ్ళేవారంట?
ఏడు మార్లు దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంట. అసలు నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా రోజు మందిరంకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. నేను మిస్ కాలేదని చెప్పే పరిస్థితులు ఉంటాయండి. నేను దేవుని మందిరం, దేవుని సన్నిధిలో ప్రతిరోజు నా ఇంట్లో నేను ఉదయం సాయంకాలం ప్రార్థన చేయక మానను అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. నేను బైబిల్ చదవక మానను అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఉంటే నీతో నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు మానక దేవుని సన్నిధిని దావీదు వలె అలా ధ్యానం చేయగలిగితే, దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడో. దావీదును బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడో. శ్రద్ధగా పనిచేయాలి. శ్రద్ధగా అంటే నీ పనులన్నింటినీ ఒక టైంలో పెట్టాలి. ఆ టైంకి పక్కన దేవుడి టైమింగ్ ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థమవలేదా? అంటే మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న మాట, ఆడవాళ్ళకి ఒక చిన్న మాట మొగలు చెప్పి నేను ముగించి చేస్తాను. ఇప్పుడు మీరు ప్రార్థన చేయాలి అనుకుంటారు రోజుకి 3 గంటలు. ఇప్పుడు మీరు 8:30 లేచిపోయారు, పొద్దున్నే లేచిపోయి గవర్నమెంట్ టిఫిన్ మొదలెట్టారు. అయ్యేసరికి 9:30. పిల్లలు వెళ్తారు, అమ్మా యేసు రక్తమే జీవం అనుకుని మీరు స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ప్రార్థనలో కూర్చుందామని ప్రార్థించేటప్పటికి ఏం గుర్తొస్తుంది? వంట గుర్తొస్తుంది. వంట చేయాలి. ఇప్పుడు వంట చేసేటప్పటికి 12:30 గప్చిప్మని అవుతూ ఉంటుందో లేదో, 1 గంటకి ఈయన తయారైపోతారు. ఆయన పొద్దున ఎప్పుడు వెళ్ళిపోయారుగా, 1 గంటకి భోజనానికి వస్తారు. ఆయన భోజనానికి వచ్చి 3 గంటకి వెళ్తారు. మీరు మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమండి మళ్ళీ ప్రార్థన చేద్దామని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈలోగా బెలబెలలాడతా మన యువసింహాలు వచ్చేస్తాయి. అమ్మా అమ్మా రొట్టెత్తావా, పప్పు ఎత్తావా, చపాతీ వేస్తావా, చెగుడీలు వేస్తావా, అప్పడాలు వేస్తావా, అట్లు వేస్తావా అని ఎంత పెద్ద లిస్టు చెప్తారు. ఆ లిస్టుతో సరిపోద్ది. ఇప్పుడు ఇన్ని టైముల మధ్యలో నీకు ప్రార్థన వీలు పడుతుందా? పడదు. ఇప్పుడు నువ్వు 3 గంటల ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నావు, 3-3.5 సంవత్సరాలు అయింది, ఇప్పుడుకి వచ్చి నీకు వీలు పట్ల, నా కష్టం ప్రభువుకి తెలీదా అన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలో ఒకసారి చెప్పాలి. నువ్వు 3 గంటల ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నావు, ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి. ఆడలు ఎన్నింటికి అంటే 9:30 చెప్పాలి. 3 గంటలు ప్రార్థన చేయాలనుకుంటే మీరు 8 గంటలు ఇవ్వాలి. అమ్మా 3 గంటలుగా, 3 గంటలు ప్రార్థన చేయాలంటే 3 గంటలు లేకాలి. అప్పుడు ఎంత అవుద్ది? 6 అవుద్ది. స్టార్ట్ చేయొచ్చు కదండి. లేదు 4 గంటలకు లేగాలి. సరిపోద్దా? 4 గంటలు వేస్తే 7 గంటలు కల మీ 3 గంటల ప్రార్థన ఏమవుద్ది? ఇప్పుడు చాలామంది బుద్ధిహీనులు ఏం చేస్తారంటే 8 గంటలకు లెగిసి 3 గంటల ప్రార్థన మొదలు పెడతారు. ఏం చేస్తారు? అర్థమయ్యే ఉంటుంది ఆడవాళ్ళకి. అర్థమైందా? 1 మానేసన్నా మానేస్తారు, 3:30 అవుద్ది. ఇలా 4 ఎవడన్నా తిడితే ఏం చేస్తారంటే రేపు మొదలెడతారు. 8 లేచిపోయి సూత్రం వాళ్ళు ఆయన అనుకుంటాడు 10 లేచిపోద్దులే అని చెప్పి స్నానం చేసి వస్తాడు. సూత్రం అంటూ ఉంటుంది. టిఫిన్ పెడతదేమో అని చూస్తాడు, బట్టలు వేసుకుంటాడు, ఆడ చూస్తూ ఉంటుంది. సూత్రం అని కొడతా ఉంటాడు. ఇవిడు పడి చూ సూత్రం ప్రభువా నీ యెహోవా కార్యములు అలక్ష్యంగా చేసేవాడు శాపగ్రస్తుడు అని రాసింది. నాటి బైబిల్ వెళ్ళిపోతాడు. అలా ఆయన వెళ్ళిపోతాడు. అమ్మో టిఫిన్ పెట్టదేమో, ఎందుకు యెహోవా కార్యాలు ఆలస్యంగా చేశాను. సరే వెళ్ళిపోతాడు. పిల్లలు సూత్తరు స్కూల్ మానేసి టీవీ పెట్టుకుని ఆలోచి వస్తూ ఉంటారు. ఇవిడు ప్రార్థన ఎన్నింటి మొదలెట్టింది? జేమ్స్ టైం ఎంత అయింది రా అంటాడు. అమ్మ 10 అయిందమ్మా అంటాడు. ఇటు స్కూల్కి వెళ్ళాం. సాయంత్రాలు ఆయన చిత కూడా తిడివండి. పొద్దున్న టిఫిన్ పెట్టలేదు, పిల్లల్ని స్కూల్కి పంపలేదు. నువ్వు ఏం చేస్తున్నట్టు అంటే అందుకే మీరు ఆశీర్వదించబడరు అని తిడతా దేవుడి. ఇది ఆడవాళ్ళు గ్రూప్. ఇలా చెయ్యాలా, నేను ముందు చెప్పినట్టు చేయాలా? ముందు చెప్పినట్టు చేయాలా. ఇలా చేస్తే దేవునికి ఇష్టమా ఇష్టం కాదా చెప్పండి? చెప్పండి. ఇష్టం కాదు అంటే దేవుని టైమింగ్ని ఏ టైమింగ్లోకి తీసుకెళ్లాలంటే మన టైమింగ్లోకి తీసుకెళ్ళాలి. అంతేగాని మన బాధ్యతల టైంలోకి దేవుని టైమింగ్ని తీసుకురాకూడదు. అర్థమైందా?
మీకు ఖాళీగా ఉందనుకోండి, విస్తారంగా ప్రార్థన చేయండి. ఆమేన్. కానీ మీ బాధ్యతలు పక్కన పెట్టి కాదు. ఆ టైంని ఎక్కడ తీసుకెళ్ళాలంటే మన రెస్ట్ టైంలో తీసుకెళ్ళిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పురుషులు ప్రార్థించాలనుకుంటే కనుక మీరు కూడా అదే చేయాలి. ఆఫీస్ మానేసి, ఉద్యోగం మానేసి, పని మానేసి, ఏ పని మానేసి ప్రార్థన చేస్తానంతే అని అనుకోండి, మీది కూడా రాంగే, రాంగే. అందుకని మీ టైమింగ్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? మీరు పెంచాలి అనుకుంటే ఆ పెంచే సమయం పైకి పోవాలి, మీరు కిందకి రావాలి, దేవుని స్థానం పైకి వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తున్నామంటే టైం అడ్జస్ట్ అవ్వదు, మన పని అవ్వదని చెప్పేసి మొత్తానికి ప్రార్థన మానేస్తున్నాం. అందుకే మనం ఆళ్ళు కూర్చున్న చోట్లోకి మనం కూర్చోలేకపోతున్నాం. సరే, ఇలాంటి వ్యక్తుల గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది కనుక మూలపాఠం, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎలాంటి వారిని కనిపెడుతున్నాను? రోజు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా లేదా అని కనిపెడుతున్నాను. నీ పని సక్రమంగా నువ్వు చేస్తున్నావా అని కనిపెడుతున్నాను. నీ బాధ్యత విషయంలో బాధ్యతగా ఉన్నావా అని కనిపెడుతున్నాను. నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నిర్దోష మార్గమును నడుచువారు నాకేమవుతారంట? పరిచారకులగుదురు. తిమోతికి రాసిన పత్రిక మొదటి వచనం, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట, వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది, నమ్మదగినది. అధ్యక్షుడగువాడు, అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును. అధ్యక్షుడగుడు వాడు దేవునికి పరిచారకుడుగా ఉండవలసిన వాడు, దేవుని పని చేయాలనుకుంటున్నవాడు, దేవుని దగ్గర ఉండాలనుకుంటున్నవాడు, దేవుని కొరకు జీవించాలనుకుంటున్నవాడు. అలా నేను మూలవాక్యం చదువుతున్నాను చూడండి, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోషమందు నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఎవడైనను పరిచారకుడు అవ్వాలి అనుకుంటే, ఎవడైనను పరిచర్య చెయ్యాలి అనుకుంటే, ఎవడైనను దేవుని కొరకు ఒకవేళ దేవుని పనిని చెయ్యాలని ఆశపడితే వాడేమై ఉండాలంట? నిందారహితుడై ఉండాలి. ఏమై ఉండాలి? నిందారహితుడై ఉండాలి. తర్వాత ఏకపత్ని పురుషుడును, ఏకపత్ని పురుషుడును మితానుభవుడును. మితానుభవం అన్ని విషయాల్లో ఓవర్ వెళ్ళకూడదు. ఏమై ఉండాలి? మితానుభవుడును, మితానుభవము, మితానుభవము కలిగి ఉండాలి. చదవండి. స్వస్థ బుద్ధి గలవాడును, స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్థుడు. ఒక్కడ అవకాశం. స్వస్థ బుద్ధి గలవాడు, బుద్ధిలో ఏముండాలి? స్వస్థత ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్థుడును, మర్యాద కలిగిన వాడును, అతిథి ప్రియుడును, అతిథి ప్రియుడును బోధింపతగిన వాడునయుండి, బోధింపతగిన వాడై ఉండాలి. అంటే ఎదటోళ్ళకి చెప్పాలి అంటే కనుక మనం మాదిరి కలిగి ఉండాలి. పరిచర్య ఎవరైతే దేవునికి మార్గంలో ఉన్నారో వాళ్ళు దేవునికి పరిచర్య చేసేవాళ్ళుగా ఉంటారో. ఇప్పుడు నువ్వు పరిచర్య చెయ్యాలి, దేవుని కొరకు చెయ్యాలి, నిలబడాలి అనుకుంటే నిర్దోష మార్గంలో ఉండాలి. ఆ నిర్దోష మార్గాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆ నిర్దోషమైన మార్గాన్ని గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అలా నిర్దోషంగా నువ్వు దేవుని కొరకు పనిచేయాలంటే నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు పౌలు ఇక్కడ. చూడండి, బోధింపతగిన వాడునయుండి, తగిన వాడవై ఉండి, మద్యపానియు, మద్యపానియు కొట్టువాడును కాక, కొట్టువాడును కాక సాత్వికుడును, సాత్వికుడు జగడమాడని వాడును, జగడమాడని వాడు ధనాపేక్ష లేనివాడునై, ధనాపేక్ష లేనివాడు సంపూర్ణ మాన్యత కలిగి, పూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు, తన పిల్లలను స్వాధీనపరుచుకుని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల, నేరక పోయిన ఎడల అతడు దేవుని సంగమును ఎలాగు పాలించును, ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. సంగం వెలుపటి వారి ఎడల కూడా అతనికి మంచి సాక్ష్యం ఉండాలి. సంఘం లోపల కాదు, సంఘం వెలుపటి వారి ఎడల కూడా
అతనికి మంచి సాక్ష్యం ఉండాలి. అలా చదవండి. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి, పరిచర్య చేసే వాళ్ళు, ఇప్పుడు చెప్తున్నాడు పరిచర్య చేసే వాళ్ళు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగులు మద్యపాన శక్తులను మద్యపాన అపేక్షకులను దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. ఇది చెప్తున్నాడు. మీరు పరిచర్య చేయాలనుకుంటే, పరిచర్యకు ఉండాలనుకుంటే మీలో మాదిరి కనపడాలి. మీరు బోధించ తగిన వారై ఉండాలి. మీరు చెప్పగలిగే వారై ఉండాలి. మీలోనే దేవుని వాక్యంలో ఉన్న అన్ని అర్హతలు కనపడాలి. అప్పుడు మీరు బోధింప తగిన వారిగా ఉంటారు. బోధ చేయడానికి అప్పుడు మీరు అర్హులుగా ఉంటారు. మన జీవితంలో దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం జీవించాలి అనుకుంటే గనక మనం ఆ జీవితాన్ని మన జీవితంలోకి తెచ్చుకోకుండా దేవుడి కార్యాలు మన జీవితంలో జరగవు. అవి మన జీవితంలో తెచ్చుకోవాలి. చదవండి. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. మొదట పరీక్షించబడవలెను. ఎవరు పరీక్షించాలి? ఎవరు పరీక్షించాలి? శుక్రవారం చెప్పాను కదా, పరీక్ష ఎవరికి జరగాలి? సేవకుడు పరీక్షించాలి. పరిచర్య చేయొచ్చా చేయకూడదని, ఈ పనికి ఇతడు అర్హుడా కాదా పరీక్షించవలెను. ఆ తర్వాత అతన్ని పరిచారకుడిగా ఉండను, పరిచారకి నియమించవచ్చును. ఆ తర్వాత అటువలే పరిచర్య చేయు స్త్రీలను, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మౌన్యులై మాన్యులై ఉండాలంటాడండి. పరిచర్య చేసే స్త్రీలు ఏమై ఉండాలి? మాన్యులై ఉండాలి. పరిచర్య స్త్రీలు అనే మాటకే భార్యలు అని మాట వస్తుంది. ఏమని? భార్యలు. భార్యలు ఏమై ఉండాలి? మాన్యులై ఉండాలి. అంటే మంచి వాళ్ళై ఉండాలి, మంచి బుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి స్త్రీలు. కొండెములు చెప్పని వారు, కొండెములు చెప్పని వాళ్ళై ఉండాలంట. ఏమై ఉండాలంట? కొండెములు. కొంతమంది పొద్దున్నైతే సాయంత్రం వరకు ఇదే పని, కొండెలు చెప్పుకోవడం వాళ్ళ మీద ఏళ్ళో ఏళ్ళ మీద వాళ్ళు. కొంతమందికి అదే స్థితి, కొండెములు చెప్పేవారు అయి ఉండక మితానుభవము గలవారును. మితానుభవం అయి ఉండకూడదు, మితానుభవం కలిగిన వారే ఉండాలి. ఏ అనుభవం అయినా సరే ఎలా ఉండాలి? మితంగా ఉండాలి, ఓవర్గా ఉండకూడదు. మాట్లాడే విషయంలో కూడా మన మాటలు ఉప్పు వేసినట్లు సారంగా ఉండాలి. కొంతమంది పట్టుకుంటే బురద నేస్తారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తారు, మనం ఇంకోటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తారు. కథ కథ కథను తగ్గదు. ఓ వెళ్ళిపోతా ఉంటా చరిత్ర బుర్ర తినేస్తూ ఉంటారు. మనకు అర్థం కాదు ఏం చేయండి ఆయన నా జీవితం అనిపిస్తూ ఉంటారు. మాట్లాడే విషయంలో కూడా ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. ఎక్కువ విస్తారమైన మాటలు ఏముంటుందంట? దోషం ఉండక మా అందరు అయ్యి ఇప్పటికే నేను ప్రపంచాన్ని వెళ్ళేస్తానని ఫీల్ అయిపోతూ ఉంటాం. మాటల్లో కూడా ఎలా ఉండాలంటే మితం ఉండాలి. చదవండి. అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను, అన్ని విషయాలకు నమ్మకస్తులుగా ఉండాలి. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు. ఒకరోజు వాళ్ళు మంచి పదవిని సంపాదించుకుంటారు, ఒకరోజు వాళ్ళు మంచి స్థితికి వెళ్తారు. ఒకవేళ అలా కాని ఎడల దేవుని వాక్యం చెప్తా ఉంది, నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుతురు, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. మోసము చేసేవాడు నా ఇంట నివసింపరాదు. ఎవరు పరిచారకులు అవుతారు అంటే అక్కడ చెప్పిన లిస్ట్ అంతా అవుతారు. మోసము చేసేవాడు, మోసము అంటే ఏంటంటే నిన్ను నమ్మినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని మోసం చేస్తే ఆ వ్యక్తిని చేతిలో మోసపోయాడు. నిన్ను నమ్మాడు ఆ వ్యక్తి, నిన్ను నమ్మి తాళాలు ఇచ్చాడు నీ చేతికి ఆ వ్యక్తి. నువ్వు మోసం చేయు అనుకున్నాడు, కానీ నువ్వు నమ్మిన వ్యక్తిని ఏం చేసావండి? మోసం చేసావు. మోసం చేసేవాళ్ళుగా ఈరోజు చాలామంది దేవుని యొక్క సంఘంలో కూడా మోసం చేసేవారిగా ఉన్నారు. నీ సాటి విశ్వాసులను మోసం చేసేవాళ్ళుగా ఉన్నారు. కొంతమంది చాలా దారుణమైన పనులు సంఘంలో కూడా చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడి డబ్బులు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వీళ్ళు ఏమనుకుంటారంటే, పాపం అయ్యో మన విశ్వాసే కదా, మన ప్రార్థనలే కదా అనుకుంటారు. అనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని మళ్ళీ దాళ్ళ మీద ఎదురు దాడి చేస్తూ ఉంటారు. మోసం
కొంతమంది చెప్పకూడని చేయకూడని కార్యాలు చేస్తూ దేవుని సంఘంలో మోసం చేసేవారికి ఉంటారు. మోసం చేసే వారిని దేవుడు అన్నాడు, నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు, యెహోవా పట్టణము నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించగలను. ఎందుకంటే తను చెప్తున్నాడు, మనం ఆయన మధ్యలో నివసించాలి, మనం ఆయన మధ్యలో జీవించాలి, మనం ఆయనతో నమ్మకంగా నడవాలి అని అనుకుంటే నీ జీవితంలో ఒక భయం ఉండాలి. ప్రభువా, నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నానా లేక ఉండలేకపోతున్నానా? నమ్మకంగా ఉండలేకపోతే నిన్ను దేవుడు దూరంగా త్రోసివేస్తాడు, నిన్ను ఆయన మందిరంలో ఉండనివ్వడు, నిన్ను ఆయన పరిచారకులతో ఉండనివ్వడు, నిన్ను ఆయన సహవాసంలో కూడుకొని జీవించేటట్లు చెయ్యడు దేవుడు. నిన్ను దూరంగా ప్రభువు నెట్టేస్తాడు, దూరంగా నిన్ను ప్రభువు దోసేస్తాడు. ఉండాలి అనుకుంటావా? ప్రభు, నేను నీకోసం నమ్మకంగా ఉంటాను, నమ్మకంగా జీవిస్తాను అనుకుంటావా? తగిన జీవితంలో జీవించాలి. అట్టి కృప ప్రభుని కనుగ్రహించునుగాక. ఆమెన్. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ సమయంలో మాకు మీరు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. దేవుని వాక్యం ధ్యానించలేని వాళ్ళుగా, దేవుని వాక్యమును ధ్యానించలేని వారిగా, దేవుని వాక్యమును విని హృదయంలో పెట్టుకోలేని వారిగా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించలేని వారిగా బిడ్డలున్నారు ప్రభా. అలాంటి వారిని ఇప్పుడే జ్ఞాపకం చేసుకోండి, అలాంటి వారిని ఇప్పుడే సరిచేయండి, దేవుని వాక్యం యొద్దకు వచ్చినట్లుగా కృప చేయండి, దేవుని వాక్యమును ధ్యానించుటకు సహాయం చేయండి. ప్రతినిత్యము తప్పక దేవుని గ్రంథాన్ని ధ్యానం చేసే మనస్సును వారికి దయచేయండి. ప్రభువా, ఇస్సాకు ఎంత బిజీ లైఫ్ ఉన్నా తను ప్రార్థన చేసే అనుభవాల్లో ఉన్నాడు నాయన. ఎంత బిజీ లైఫ్ ఉన్నా అతడు మొరపెట్టే అనుభవాల్లో ఉన్నాడు ప్రభువా. ఈరోజు మా జీవితంలో అది లేదు నాయన. అయ్యా, మా పనులు మా అలక్ష్యం వల్ల అయా బ్యాలెన్స్ కావట్లేదు నాయన. మా పనులు మిగిలిపోయిన కారణాన్ని బట్టి రాత్రంతా పనిచేస్తున్నాం కానీ మా పనులు బ్యాలెన్స్ అవ్వట్లేదు నాయన. ప్రభా, మా పని తోకానికి రావట్లేదు నాయన. తదొక ఆ పనిలోనూ విఫలమవుతున్నాం, నీ సన్నిధిలోనూ మేము జీవించలేకపోతున్నాం. మా సమయాన్ని నీకు ఇవ్వగలిగే కృపను మాకు దయచేయండి. ప్రార్థనకు సమయం తీరికను చేసుకోవడానికి సహాయం చేయండి, ప్రార్థనకు సమయాన్ని తీరిక చేసుకోవడానికి సహాయం చేయండి, ప్రార్థనకు మా మనస్సును సంపూర్ణంగా నీ మీద నిలపడానికి సహాయం చేయండి. మా బాధ్యతలను విస్మరించి కాదు, మా బాధ్యతలను మేము నెరవేరుస్తూ మేము మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. అలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి. యోబు ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని ఎడ్లు, ఎన్ని ఆబోతులు, ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటెలు, ఎంతమంది దాసదాసీలు ఉన్నప్పటికీ ఆయన ఎంత నమ్మకంగా దహన బలులు అర్పించేవాడు. మా బ్రతుకులు అలాంటి కృప దయచేయండి. అరుణోదయమున నీ ముఖకాంతిలో మేము ప్రార్థించగలిగే అనుభవాలు మాకు నేర్పించండి. ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపండి. ఆ దేశంలో అతడు గొప్పవాడయ్యాడు ప్రభువా. అతడు ప్రతి నిత్యము తన పనులను చేస్తూనే తను ప్రార్థించేవాడు నాయన. మేము అది చేయలేకపోతున్నాం ప్రభువా, అది చేయలేకపోతున్నాం ప్రభువా, మాకు శక్తినివ్వండి ప్రభువా. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం.
దేవా వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. అయ్యా మాకు అలాంటి నమ్మకత్వం ఉందయచేయండి. నిర్దోషకరమైన జీవితంలో మేము జీవించినప్పుడు మేము పరిచారకులం అవుతామని, నిర్దోషమైన మార్గంలో మేము నడిచినప్పుడు మాత్రమే ఆ పరిచర్యను మేము చేయగలుగుతామని. సోమరుల వలె కాక, సోమరుల వలె కాక, చీమల వలే మేము పాఠము వాటి ద్వారా నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. శ్రద్ధ కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టండి. ఆసక్తి కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టండి. చురుకైన వారిగా మమ్మల్ని అభిషేకించండి. అనవసరమైన కార్యకలాపాల్లో మేము మా సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా సహాయం చేయండి. మమ్మల్ని పూర్తిగా పరిపూర్ణతలోకి నడిపించి మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని నీ పరిశుద్ధ సంఘములో పవిత్రులుగా నిలవబెట్టమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. Thank you.